జల సంరక్షణ విధానాలు పాఠ్యాంశంగా మారినాయంటే అది మనందరికీ గర్వకారణమనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే పిల్లలందరినీ నేను కోరేది ఈ ట్యాబ్లని దయచేసి ఇందులో నీట్గా సమర్థవంతంగా వాడండి, చదువుల కోసం వాడండి. ఇందులో మళ్ళీ ఇంటర్నెట్ పెట్టి ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అడ్డమైన కార్యక్రమాలు మాత్రం చేయకండి, అంటే వాటితో టైం వేస్ట్ చేయకండి అని చెప్తున్నా, వేరే విషయం కాదు. మంచిగా చదువుకోండి, బ్రహ్మాండంగా చదివి మంచి మంచి ర్యాంకులు ఐఐటీల్లో నీట్లో మంచి ర్యాంకులు ఇంజనీరింగ్లో మెడిసిన్లో ఇంకా ఇతర రంగాల్లో మంచి ర్యాంకులు తెచ్చుకొని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతోనే మీకోసం ఈ కార్యక్రమం. ఒక మన నియోజకవర్గమే కాదు, పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గానికి కూడా తప్పకుండా మరొక 3000 ట్యాబ్లు కూడా అందించబోతా ఉన్నాం. వారికి కూడా మొత్తం జిల్లాలోని ప్రతి 11th and 12th క్లాస్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ అందజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు తృప్తి ఎక్కడ కలుగుతుంది అంటే మీరు దానికి తగ్గ విధంగా ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మీరు ర్యాంకులు సాధిస్తే. ఇప్పుడే నేను కలెక్టర్ గారిని అభినందించినాను, ఎందుకు జిల్లాకి మొత్తం భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించినాను. రేపు మీరు కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మీరు కూడా ర్యాంకులు కొట్టి నీట్లో ఐఐటీలో అదేవిధంగా ఇతర ప్రవేశ పరీక్షల్లో గ్రూప్స్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల బిడ్డలు రాష్ట్రంలో దేశంలో అగ్రభాగాన ఉన్నారంటే మీ అధ్యాపకులు మీ తల్లిదండ్రులు మీ ప్రజాప్రతినిధిగా మేము అందరం గర్వపడతాం. కాబట్టి దయచేసి కష్టపడి రాబోయే 3-4 నెలలు పరీక్షా సమయానికి బాగా ప్రిపేర్ అయి మంచి మార్కులు మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఈ కోనరావుపేట మోడల్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆర్డర్ని గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అందజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు మంత్రి గారు. ఇప్పుడు గౌరవనీయులు మంత్రివర్యులు ట్యాబ్స్ ఇవ్వడానికి ట్యాబ్స్ ఇవ్వడానికి ఆ గ్యాలరీలోకి వెళ్తారు.